ఇప్పుడు ప్రశాంత్ ఇతను వచ్చింది ఏంటంటే కొన్ని అంటే నేను ఈ సోషల్ మీడియాలో అట్లా నీ మీడియాలో వస్తున్న పలు కథనాలన్నిటి కూడా. సో ఇతను ఒక జర్నలిస్ట్, తన విధుల్లో భాగంగా అప్పటికే మీడియా గ్రూప్ లో పెట్టి వచ్చిన లీక్ అయిన పేపర్ ను హైదరాబాద్ లో మీడియా హెడ్స్ కి 11:18 to 14, 11:18 hours అంటే 11:18 ఫార్వర్డ్ చేశాడు అండ్ అట్లానే 11:20 to 24 ఈ ప్రశాంత్ అనే అతను బండి సంజయ్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇతను జర్నలిస్ట్ కాదు అనేది మీకు స్పష్టంగా చెప్పవచ్చు, ఎందుకంటే అతను ఎక్కడ ఏ పేపర్కి కానీ ఏ టీవీ ఛానల్ కానీ అతను పనిచేయట్లేదు. సో నెక్స్ట్ ఇతను చేసింది అంటే చాలా మందికి ఇతను ఫార్వర్డ్ చేశారు. మీరు ఫార్వర్డ్ చేసిన ప్రతి వాళ్ళని కూడా ఇంకా ఇంకొకటి కూడా ఉంది, ఫార్వర్డ్ చేస్తే జస్ట్ బికాజ్ వాట్సాప్ మెసేజ్ లో ఫార్వర్డ్ చేసి 2 hours తర్వాత అయితే కనుక దాన్ని ముట్ట కేసు పెడతారా ఒక ఏది ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడికి పెడతారంటే లేదు అలా పెట్టం. జస్ట్ ఫార్వర్డ్ చేసిన దాని మీద మెసేజ్ వెళ్ళిన మీద చాలా మందికి వెళ్ళింది మెసేజ్. మెసేజెస్ చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చాలా మందికి మెసేజెస్ అతను ప్రశాంత్ పంపించడం జరిగింది. దీంతో పాటు ప్రశాంత్తో పాటు మహేష్ అని చెప్పి గుడవేగ మహేష్ కూడా చాలా మందికి పంపించాడు ఈ వాట్సాప్ మెసేజెస్, ఈ ఏదైతే పేపర్ ఏదైతే లీక్ అయిందో పేపర్ బయటకు వచ్చిందో దాన్ని కూడా అనమాట. సో పంపించినప్పుడు దాంట్లో చూస్తే కనుక బీజేపీ వాళ్ళు చాలా మంది పంపించారు, బండి సంజయ్ గారికి కూడా ప్రశాంత్ పంపించాడు, ఈవెన్ మహేష్ కూడా పంపించాడు, ఇద్దరు కూడా పంపించాడు. అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి అడిగాం, బండి సంజయ్ గారిని ఫోన్ గురించి అడిగితే ఫోన్ లేదని అన్నారు. ఫోన్ లేదు, ఫోన్ లేదని అంటే ఎక్కడ ఉందంటే ఫోన్ నాకు తెలియదు. సో ఫోన్ అది ఆయన దగ్గర లేదు, అది ఫోన్ ఈస్ ఫౌండ్ టు బి మిస్సింగ్, ఫోన్ ఇవ్వలేదు, ఫోన్ లేదు. వాట్సాప్ డేటా అంతా కూడా కొంతమంది డిలీట్ చేశారు, కొంతమంది డిలీట్ చేశారు, కొంత రిట్రీవ్ చేయడానికి మాకు అది టెక్నికల్గా వెళ్తుంది. కాల్ డేటా కూడా తీసుకురావాలి, తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా మన కాల్ డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయడానికి కొంత టైం, అంటే ఈ కాల్ డేటా సర్వీస్ ప్రొవైడర్స్ ఈరోజు యాక్చువల్గా హాలిడే ఉంటుంది, చర్చ ఉండడం జరుగుతుంది. సో ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉండడంతో మనం ఇమీడియట్గా ఈ డేటా అంతా కూడా మీకు ఇవ్వలేకపోతున్నాం, బట్ ఇన్వెస్టిగేషన్ కోర్సులు మీరు తప్పకుండా